హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫోర్స్ మోటార్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఫోర్స్ మోటార్స్లో నేను మనం టెక్నికల్స్ అలాగే వాల్యుయేషన్స్ అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతున్నాను ఈ వీడియోలో నేను. సో ఫండమెంటల్ అనాలిసిస్ కోసం మనం బ్యాలెన్స్ షీట్ యొక్క హెల్ప్ తీసుకుందాం. సో బ్యాలెన్స్ షీట్ గురించి నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నోసార్లు డిస్కస్ చేశాను. సో ఫోర్స్ మోటార్స్ ఇందులో బ్యాలెన్స్ షీట్ యూస్ చేసి నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతున్నాను. అలాగే ఫ్యూచర్ ప్రైస్ క్యాలిక్యులేషన్స్ కూడా మీకు నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఓకే, సో అలాగే వాల్యుయేషన్స్ ప్రకారం ఈ ఫ్యూచర్ ప్రైస్ ఎలా ఉంది, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అనేవి కూడా నేను మాట్లాడతాను. అలాగే మీకు నేను టెక్నికల్స్ గురించి కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మిగతా వీడియోస్ చూడండి. సో నేను ఇక్కడ లాస్ట్ వీడియోలో నేను హౌ టు స్పాట్ మల్టీబేగర్ స్టాక్స్ అని చెప్పడం జరిగింది. సో అందులో నేను ఫోర్స్ మోటార్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఓకే, సో ఆ వీడియో తప్పకుండా చూడండి. అలాగే ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూడండి, అన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయని నేను భావిస్తున్నాను. ఓకే, సో ఇదే మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే ముందు వీడియోస్ కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. సో మనం బ్యాలెన్స్ షీట్ యూస్ చేసుకుని, సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు, సో బ్యాలెన్స్ షీట్ యూస్ చేసుకుని నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతున్నాను. అలాగే వాల్యుయేషన్స్ కోసం మనం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రమ్ యాన్యువల్ రిపోర్ట్. ఓకే, సో యాన్యువల్ రిపోర్ట్లో నేను కొన్ని మార్కింగ్స్ చేశాను, ఆ విధంగా మనం వెళ్ళి ఈ అనాలిసిస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ యాన్యువల్ రిపోర్ట్లో మనకందరికీ తెలుసు, సో యాన్యువల్ రిపోర్ట్లో మనం ఇది ఫోర్స్ మోటార్స్ యాన్యువల్ రిపోర్ట్. సో ఫస్ట్ ఫోర్స్ మోటార్స్ ఏం చేస్తుంది, ఈ కంపెనీ ఏం చేస్తుంది అనే విషయం మనం చూద్దాం ఫస్ట్. ఓకే, సో ఫోర్స్ మోటార్స్ మనకి ఎల్సీవీ సెగ్మెంట్లో ఉంది. ఓకే, లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫోర్స్ మోటార్స్ మనకి స్కూల్ బస్సెస్ మీరు చూసుంటారు. ఓకే, సో అలాగే ఆల్ టెరైన్ వెహికల్స్ అని చెప్పి ఇలాగా కొండల ప్రాంతాల్లో అలాగ మనకి ఆ వెహికల్స్ ఉన్నాయి, ట్రాక్స్ వెహికల్స్ అంటారు వాటిని. అలాగే అగ్రికల్చర్ ట్రాక్టర్స్ బల్వాన్ అనే నేమ్తో, ఆర్చిడ్ అనే నేమ్తో మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, సో అవి. అలాగే మనకి ఇక్కడ కమర్షియల్ వెహికల్స్లో లో కమర్షియల్ వెహికల్స్ లేదుకండి, ఇలాంటి పికప్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి జనరల్గా స్మాల్ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. అలాగే అంబులెన్సెస్, ట్రావెలర్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ట్రావెలర్ ఉంది, చూసారా? సో ఈ ట్రావెలర్ బండి మనం ఎన్నోసార్లు చూసుంటాం, ఎస్పెషల్లీ టూరిస్ట్ అట్రాక్షన్స్ ప్లేసెస్లో మనకి ఈ ట్రావెలర్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్కూల్ బస్సెస్. సో మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. ఓకే, సో ఫోర్స్ మోటార్స్ దీంతో పాటు మనకి ఏమేం చేస్తుంది అనేది ఇక్కడ చూద్దాము. ఓకే చూడండి, ఫోర్స్ మోటార్స్ ఇట్స్ రేంజ్ ఇంక్లూడ్ స్మాల్ కమర్షియల్ వెహికల్స్, మల్టీ యూటిలిటీ వెహికల్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్, స్పెషల్ యూటిలిటీ వెహికల్స్ అండ్ అగ్రికల్చర్ ట్రాక్టర్స్. ఓకే, సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ నేను ఈ ఫోర్స్ మోటార్స్లో మీకు షేర్ చేయాలనుకున్నది ఏంటంటే, ఫోర్స్ మోటార్స్ ఈజ్ ఫుల్లీ వర్టికల్ ఇంటిగ్రేటెడ్ మేకింగ్ ఇట్స్ ఓన్. ఇది తన ఇంజిన్, ఫోర్స్ మోటార్ యొక్క ఇంజిన్ తనే చేసుకుంటుంది. చాసిస్, బండి యొక్క చాసిస్ ఉంటుంది కదా, చాసిస్, గేర్ బాక్స్, యాక్సిల్స్, బాడీ అంతా కూడా ఫోర్స్ మోటార్ తనంతటి ఓన్ ప్రొడక్షన్ అనమాట అన్నీ కూడా. ఓకే, సో అది వన్ ఆఫ్ ద పాజిటివ్. అలాగే ఫోర్స్ మోటార్స్ ఇంజిన్స్ మనకి బిఎండబ్ల్యూకి, మన ఇండియాలో బిఎండబ్ల్యూ కార్స్కి అలాగే మర్సిడీస్ కార్స్కి వాడుతున్న ఇంజిన్స్ కూడా మనకి ఫోర్స్ మోటార్స్ నుంచే తయారవబడుతున్నాయి. కంప్లీట్గా మొత్తం ఇంజిన్ అసెంబ్లీ, స్పేర్ పార్ట్స్, ఇంజిన్ అన్నీ కూడా మనకి ఫోర్స్ మోటార్స్ నుంచే తయారు చేయబడుతుంది. ఓకే, సో ఇంకా మనకి కావాలి, ఇండియన్ ఆర్మీకి రీసెంట్గా ఆర్డర్ వచ్చింది. సో ఇందులో ఏంటంటే 100 వెహికల్స్ని ఇండియన్ ఆర్మీకి అందించబోతున్నారు. సో ఒక్కొక్క వెహికల్ కాస్ట్ దగ్గర 50 lakhs. సో ఇది 100 crores ఆర్డర్. ఇదే ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీకి వెహికల్స్ సప్లై చేయటం. ఆల్రెడీ ఇంతకుముందు వీళ్ళు ఇండియన్ ఆర్మీకి అంబులెన్సెస్ అలాగే ఫైర్ ఫైటింగ్ వ్యాన్స్ అలాగే ట్రావెలర్స్, ట్రాక్స్ ఇవన్నీ కూడా సప్లై ఆల్రెడీ చేశారు. సో మేనేజ్మెంట్ కామెంటరీ ప్రకారం ఏంటంటే, ఇది ఇండియన్ ఆర్మీకి ఏదైతే వీళ్ళు సప్లై చేశారో అది పెద్ద హైలీ మార్జిన్ బిజినెస్ కాదంటున్నారు, బట్ నార్మల్ మార్జిన్స్ ఉన్న బిజినెస్ అని చెప్తున్నారు. ఓకే, సో ఇంకొక విషయం నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, రీసెంట్గా రోల్స్ రాయిస్తో వీళ్ళు జాయింట్ వెంచర్ ఒకటి స్టార్ట్ చేశారు. చూడండి, ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ ఫోర్స్ మోటార్స్ అండ్ రోల్స్ రాయిస్. ఈ జాయింట్ వెంచర్లో వాళ్ళు
ఈ సిలిండర్ ఇంజిన్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఎస్ 16010 అనే సిలిండర్ ఇంజిన్ చేయబోతున్నారు. అలాగే ఎస్ 16000 రైల్ అండర్ ఫ్లోర్ ఇంజిన్. సో ఇందులో ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ వీళ్ళు తయారు చేయబోతున్నారు. అది ఒకటి రైల్ ఇంజిన్స్, మీరు ఇక్కడ చూసారు కదా రైల్ ఇంజిన్స్లో వాడతారు, రైల్స్లో వాడతారు. మేబీ ఇండియాలో వాడచ్చు, మేబీ ఫారెన్లో కూడా వీళ్ళు వీటికి యూరోప్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే జనరేటర్ ఇంజిన్. సో మనకి డీజిల్తో జెన్సెట్స్ ఉంటాయి కదా, జనరేటర్స్లో వాడే ఇంజిన్స్ ఇది. ఈ ఇంజిన్ కూడా వీళ్ళు ఈ జాయింట్ వెంచర్తో ఇండియాలోనే తయారు చేయబోతున్నారు. ఓకే, సో ఇది మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద ఇది, బట్ ఇది గ్లోబల్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఈ రైల్ ఇంజిన్స్ గ్లోబల్గా కూడా మనకి యూజ్ చేయబోతున్నారు. సో ఇది ఆల్రెడీ ఈ ఫోర్స్ మోటార్స్ అనేది ఇంతకు ముందు కూడా మనకి, మీకు ఇక్కడ నేను చూపిస్తాను, బిఎండబ్ల్యూతో టైఅప్స్ ఉన్నాయి, బిఎండబ్ల్యూతో టైఅప్స్ ఉన్నాయి. అలాగే మర్సిడీస్ అంటే బెంజ్ ఉంది కదా, బెంజ్ ఇండియా, భారత్ బెంజ్ అంటారు. సో మర్సిడీస్తో కూడా టైఅప్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనకి రోల్స్ రాయిస్తో టైఅప్కి వచ్చారు. సో ఇది ఒక నెక్స్ట్ లెవెల్కి, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని మనకి ఈ కంపెనీ వల్ల మేనేజ్మెంట్ చెప్తుంది అనమాట. సో ఈ కంపెనీ గురించి క్లియర్గా ఇంకా డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. ఓకే, మీకు వెబ్సైట్ చూపిస్తాను. సో ఆల్రెడీ మనం చూసాం వెహికల్స్లో వచ్చేసి అగ్రికల్చర్ వెహికల్స్ మనం ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అగ్రికల్చర్లో టూ టైప్ ఆఫ్ ట్రాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో ఒకటి చూడండి బల్వాన్ అని చెప్పి, ఒకటి ఆర్కిడ్ అని చెప్పి. ఓకే, సో అలాగే యూటిలిటీ వెహికల్స్లోకి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి వెహికల్స్, యూటిలిటీ వెహికల్స్లో మనకి ఇది కమర్షియల్ వెహికల్స్. సో కమర్షియల్ వెహికల్స్లో వచ్చేసి మనకి మోనోబస్, ఓకే, ట్రావెలర్ మోనోబస్, ట్రావెలర్ మోనోబస్ కోలర్. ఓకే, సో వీటన్నిటికీ కూడా వీళ్ళ వెహికల్స్ అన్నిటికీ కూడా మొత్తం అన్ని కాంపోనెంట్స్ కూడా వీళ్ళు సొంతగానే తయారు చేసుకుంటారు. ఓకే, సో అదొకసారి మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ చూడండి ట్రావెలర్ మనం చూసే ఉంటాం, ట్రావెలర్ స్కూల్ బస్సు, ట్రావెలర్ స్మార్ట్ సిటీ బస్సు, ట్రావెలర్ అంబులెన్స్, ట్రావెలర్ 26, ట్రావెలర్, ఇవన్నీ మనం ఆల్మోస్ట్ మనకు కనపడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ స్కూల్ బస్సు, ఈ ట్రావెలర్స్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ట్రావెలర్లో కూడా మనకి ట్రావెలర్ డెలివరీ వ్యాన్స్ వీళ్ళు ఇప్పుడు తయారు చేయడం జరిగింది. ఈ మోడల్స్ జీప్ మోడల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ట్రాక్స్ అంటున్నారు. సో ట్రాక్స్ ఇవి జనరల్గా మనం టూరిస్ట్ ప్లేసెస్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ప్యాసింజర్ యూటిలిటీ వెహికల్స్ అనమాట, మల్టీ యూటిలిటీ వెహికల్స్. అలాగే గూడ్స్ క్యారియర్స్లో మనకు వచ్చేసి ట్రాక్స్, డెలివరీ మ్యాన్, అలాగే వ్యాన్, అలాగే కార్గో కింగ్ అని చెప్పేసి ఇవి వీళ్ళ ప్రోడక్ట్స్. ఓకే, సో మనకి మీరు చూసినట్లయితే మనకి ఎక్కువ ట్రావెలర్ బస్సెస్, అలాగే ట్రావెలర్ ఇదిగోండి ఈ మోడల్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ట్రావెలర్లో. ఓకే, అలాగే మనకి స్కూల్ బస్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో అది స్పెషల్ యూటిలిటీ వెహికల్స్ కింద మనకి ఇది గూర్కా ఎక్స్ట్రీమ్, గూర్కా ఎక్స్ప్లోరర్, గూర్కా ఎక్స్పెడిషన్ అని చెప్పి ఇవి టెరైన్ వెహికల్స్. సో కొండ ప్రాంతాలు, అలాగా మనకి ఆఫ్ రోడ్ అనమాట ఇవి. సో అలాంటి లడాక్ అట అలాంటి టూర్స్ వేసేవాళ్ళు, అలాంటి చోట్ల మనకి ఇది టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ కూడా మనకి ఈ గూర్కా వెహికల్స్ ఇవన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో హిస్టరీ గురించి చెప్పాలంటే ఇది యాక్చువల్గా లాస్ట్ 60 ఇయర్స్ నుంచి ఈ కంపెనీ ఉంది. అసలు ఈ కంపెనీ ఆవిర్భవించింది 1947లో. ఓకే, సో ప్రీ ఇండిపెండెన్స్ కంపెనీ అని మనం చెప్పొచ్చు. సో ఇదేంటంటే ఫోర్స్ మోటార్స్ ముందు బజాజ్ ఫ్యామిలీతో ఉంది, బట్ 20 ఇయర్స్ బజాజ్ ఫ్యామిలీతో ఉంది, ఆ తర్వాత ఇది స్ప్లిట్ అవటం జరిగింది. ఓకే, సో బజాజ్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు మనకి ఫౌండర్ ఎన్కే ఫిరోడియా, ఈయన చనిపోయారు ఆల్రెడీ, ఈయన ఫ్రీడమ్ ఫైటర్ ఎన్కే ఫిరోడియా అని చెప్పి ఆయన దీనికి ఫౌండర్. సో ఇక్కడ 1948లో చూసినట్లయితే మనకి జవహర్లాల్ నెహ్రూ గారితో ఆటో రిక్షా మోడల్ చూపిస్తున్నారు. అలాగే ఆటో రిక్షా యొక్క డిజైన్ కూడా చెప్పడం ఏంటంటే వీళ్ళు తయారు చేయడం అనేది చేశారు. ఆ తర్వాత మనకి టెంపో అని మనం ఈ వినే ఉంటారు మీరు, ఇక్కడ చూడండి టెంపో, మనకి టెంపో ట్రక్స్ ఉంటాయి కదా, ఈ టెంపోస్ అన్నీ కూడా మనకి టెంపో అనే ఈ డిజైన్ చేసింది కూడా ఇక్కడ నుంచే, ఈ కంపెనీ నుంచే ఈ టెంపో అనేది డిజైన్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి టెంపోస్. తర్వాత ఇది మెటాడోర్ కింద ఇది వెళ్ళిపోయింది. ఓకే, మెటాడోర్ కింద వెళ్ళిపోయింది. సో 2008లో మనకి ట్రావెలర్ అనేది లాంచ్ అయింది. ఓకే, సో 2010లో మోనో బస్ అనమాట, సింగిల్ బాడీ ఉన్న బస్సు. సో జనరల్గా ఏంటంటే బస్సు చాసిస్ వేరుగా, బాడీ వేరుగా ఉంటాయి వేరే బస్సెస్, బట్ వీల్ చేసే బస్సెస్ ఏంటంటే చాసిస్ బాడీ కంబైన్డ్ అయి ఉంటాయి. సో ఇలా నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఇప్పుడున్న ప్రమోటర్ ఎవరంటే మనకి సిఎండి అంటారు కదా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అబై ఫిరోడియా. సో ఈయన కూడా ఈ కంపెనీని చాలా
చాలా బాగా డెవలప్ చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బజాజ్ ఫ్యామిలీ నుంచి విడిపోయిన తర్వాత ఈ కంపెనీని ఒక జై హింద్ ఫౌండ్రీ అని చెప్పి మనకి వీళ్ళకి వచ్చింది. ఆ ఫౌండ్రీ నుంచి ఇన్ని చూడండి, ఇక్కడ అభయ్ ఫిరోదియా, డాక్టర్ అభయ్ ఫిరోదియా గ్రూప్, ఈయన నేను మీకు ఏం చూపిస్తాను. సో జై హింద్ అనేది మనకి ఫస్ట్ వీళ్ళకి వచ్చిన ఫౌండరీ. ఆ ఫౌండరీ నుంచి ఇన్ని ఇన్ని ప్రొడక్ట్స్ని వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇందులో వాడే మనకి ఇందులో వాడే ఎక్విప్మెంట్ కూడా చూడండి, ఈ ట్రాక్స్ అనే వెహికల్, జీప్ లాంటిది ఉంది చూసారా, అది 100% ఇండియాలో డెవలప్ అయిన మోడల్. దాని బాడీ కానీ, డిజైన్ కానివ్వండి, ఇంజిన్ కానివ్వండి, అన్నీ కూడా ట్రాక్స్ అనే మోడల్, 100% ఇండిజీనియస్ అంటారు. సో అది 100% ఇండియాలో డెవలప్ అయిన వెహికల్. ఓకే, సో 25 ఇయర్స్ వీళ్ళు 25 ఇయర్స్ నుంచి ఇంజన్స్ బిల్డప్ చేస్తున్నారు మర్సిడీస్కి, అలాగే బిఎండబ్ల్యూకి. ఓకే, టెక్నికల్ అండ్ కమర్షియల్ సైడ్ ఆఫ్ బిజినెస్ బాగా తెలిసిన వాళ్ళు. సో టెక్నికల్ నాలెడ్జ్ అలాగే కమర్షియల్ బిజినెస్ ఉన్నవాళ్ళు. టెంపో ట్రాక్స్ అని చెప్పి ఇందాక నేను మీకు వెహికల్ చూపించాను కదా, అది 100% ఇండిజీనియస్ అయింది. సో మాస్ ట్రాన్స్పోర్ట్ గురించి వీళ్ళు, మాస్ ట్రాన్స్పోర్ట్ మీద వీళ్ళు, వీళ్ళ బిజినెస్ మోడల్ అంతా మాస్ ట్రాన్స్పోర్ట్ మీద ఉంది. సో సెల్ఫ్ సఫిషియంట్ కంపెనీ. సో ఫస్ట్ జై హింద్ ఫౌండరీ. ఓకే, సో ఇక్కడ చూడండి, జై హింద్ ఫౌండరీ వచ్చింది వీళ్ళకి. సో జై హింద్ ఫౌండరీ, ఈ ఫౌండరీ నుంచే ఈ ఎక్విప్మెంట్స్, టూల్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకున్నారు. ఈయనేమో కేఎన్ ఫిరోడి, అసలు 1947లో ఈ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ కంపెనీ, టెంపో, అలాగే మన ఆటో ఇప్పుడు ఉన్న ఆటో మోడల్ కూడా వీళ్ళ డిజైన్ నుంచే వచ్చింది. ఓకే, సో ఇది ఈ కంపెనీ యొక్క చరిత్ర. సో అభయ్ ఫిరోడియా గురించి చెప్పాలంటే, సో ఈయన చైర్మన్ అభయ్ ఫిరోడియా. సో ఈయన గురించి చెప్పాలంటే కంప్లీట్గా ఎంత, ఈయన మీరు ఈయన ఇంటర్వ్యూస్ కూడా మీరు యూట్యూబ్లో చూడండి. సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో మనకి నితిన్ గడ్కరీ గారు ఎలక్ట్రికల్ వెహికల్స్ 2030 కల్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి అని అనే చెప్పడంలో అప్పుడు ఈయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఈయన మాట్లాడేదాన్ని ప్రకారం ఏంటంటే, ఈయన ఏమన్నారంటే, అఫ్కోర్స్ మేము చేస్తామని డైరెక్ట్గా పాజిటివ్గా చెప్పలేదు, బట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కింద డెవలప్మెంట్స్ ఉన్నాయి. బట్ ఏమన్నారంటే, సో ఎలా అయితే మీరు వీటన్నిటికీ బ్యాక్ టెస్టింగ్ చాలా అవసరము. సో దీని గురించి ఎగ్జాక్ట్గా 2030 అంటే వెరీ షార్ట్ స్పాన్, సో బ్యాక్ టెస్టింగ్ అవసరం. సో ఈయన లిమిటేషన్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. సో అలాంటి ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ కూడా మీరు చూడండి, హై పాజిటివ్గా ఎప్పుడూ పాజిటివ్గా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా హెవీ ఆప్టిమిస్టిక్గా ఉండకూడదు, అలాగని హెవీ పెసిమిస్టిక్గా ఉండకూడదు. టూ మచ్ పాజిటివ్గా మేము చేసేస్తాం, మేము ఇది చేసేస్తాం, అది చేసేస్తాం అని అనకుండా దానికి ఉండే లిమిటేషన్స్ వాటన్నిటి గురించి కూడా ఈయన డిస్కస్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ విజన్ ఏదైతే ఉందో అది క్లియర్గా మనకి వీళ్ళ ఇంటర్వ్యూస్లో క్లియర్గా కనపడుతుంది. అలాగే ఈయన మిస్టర్ ప్రసన్న్ ఫిరోడియా. సో ఇప్పుడు ఈయన చైర్మన్ డాక్టర్ అభయ్ కుమార్ ఫిరోడియా గురించి మాట్లాడాలంటే, సో ఈ కంపెనీని ఒక ఫౌండరీ స్టేజ్ నుంచి ఇవాళ ఇన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ని, ఇన్ని నెంబర్ ఆఫ్ ఇంజన్ సప్లయర్, యాక్చువల్లీ చెప్పాలంటే బెంజ్కి, భారత్ బెంజ్కి, అలాగే మర్సిడీస్ భారత్ బెంజ్కి, అలాగే బిఎండబ్ల్యూకి, ఇప్పుడు రోల్స్ రాయిస్తో జాయింట్ వెంచర్స్. సో ఇవన్నీ కూడా కంపెనీ చిన్న ఫౌండరీ నుంచి ఇంత స్టేజ్కి ఫోర్స్ మోటార్స్ని తీసుకెళ్లారు అతను. ఈ కంపెనీ వెనక ఉన్న మెయిన్ హ్యాండ్ డాక్టర్ అభయ్ కుమార్ ఫిరోడియా. చాలా విజనరీ మేనేజ్మెంట్, సిఓ డ్రిబెడ్, వాళ్ళ సొంత కంపెనీయే. సో సొంత కంపెనీని డెవలప్ చేస్తున్నారు, సొంత కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేసి ఆ కంపెనీని బిల్డప్ చేసిన కంపెనీ. సో థర్డ్ జనరేషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫస్ట్. సో అభయ్ కుమార్ వాళ్ళ నాన్నగారు, తర్వాత అభయ్ కుమార్ గారు, ఇప్పుడు అతను అబ్బాయి ప్రసన్న్ ఫిరోడియా. సో వీళ్ళు థర్డ్ జనరేషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇల్లు. సో ఈ కంపెనీ టెక్నికల్ వీళ్ళకి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ అలాగే కమర్షియల్ సైడ్ ఆఫ్ నాలెడ్జ్ ఈ కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని నేను భావిస్తున్నాను. సో ఇది మేనేజ్మెంట్ గురించి, కొద్దిగా కంపెనీ గురించి. ఓకే, సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలంటే తప్పకుండా మీరు ఈ వెబ్సైట్లోనే మనకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో తప్పకుండా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. సో ఇందులో మనకి హిస్టరీ కూడా ఉంది, హిస్టరీ గురించి చెప్పాను కదా మీకు, ఎలా అయితే మనకి ఆటో రిక్షా యొక్క డిజైన్, అలాగే
టెంపో యొక్క డిజైన్, ఆ తర్వాత మనకి ట్రావెలర్ యొక్క డిజైన్స్ ఇవి ఎలాగ ఆవిర్భవించాయి. ఇవి ట్రాక్స్ చూడండి, ఇది ట్రావెలర్ యొక్క డిజైన్ టెంపో ట్రావెలర్ 1987. ఆ తర్వాత 1988లో మనకు వచ్చేసి ఇది ట్రాక్స్, సో టెంపో ట్రాక్స్ అనమాట. సో అలాగే ఇలాగే ఫోర్స్ మోటార్స్, మినీ డోర్ పికప్స్ అని చెప్పి ఇలాంటివన్నీ మనం చూసాం. అలాగే 1997లో వీళ్ళ ట్రాక్టర్స్ వచ్చినాయి, అగ్రికల్చర్ ట్రాక్టర్స్ బలవాన్. సో ఇలాగ మనకి వీళ్ళ హిస్టరీ అంతా మీరు మీకు వెబ్సైట్లో కనపడుతుంది, సో తప్పకుండా అక్కడ చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను మనకి యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్ళిపోతాను. ఓకే, సో ఇది యాన్యువల్ రిపోర్టు. సో యాన్యువల్ రిపోర్ట్లో మనకు తెలుసు కదా మెయిన్ మనకి చైర్మన్ మెసేజ్, ఫార్వర్డ్ మెసేజ్, అలాగే మేనేజింగ్ డైరెక్టర్. సో ఈ యాన్యువల్ రిపోర్ట్ చాలా సింపుల్ యాన్యువల్ రిపోర్టు, దగ్గర దగ్గర 150 pages ఉన్నాయి. సో ఇందులో మనకి ఫార్వర్డ్ మెసేజ్ ఫ్రమ్ చైర్మన్ అవి లేవు, బట్ మనకి ఇందులో చూడండి బోర్డ్స్ రిపోర్ట్ చూద్దాం. సో బోర్డ్ రిపోర్ట్, కంపెనీ యొక్క బోర్డు ఉంటుంది కదా, సో ఆ బోర్డు యొక్క రిపోర్ట్లో మనకి క్లియర్గా వీటి యొక్క ప్రొజెక్షన్స్, ఈ కంపెనీ ఫ్యూచర్లో ఏం చేయబోతుంది అనేవన్నీ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్లో ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్, ఈ కంపెనీ ఈసారి ఎలా పర్ఫామ్ చేసింది, రాబోయే కాలంలో దీనికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, అవన్నీ అక్కడ చూద్దాం. అలాగే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనం బ్యాలెన్స్ షీటు, అలాగే బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అందులోనే మనం రేషియోస్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను మీకు. దాని నుంచి మనం ఫ్రీ క్యాష్ ఫ్లో నుంచి ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేట్ తీసుకుందాం. తీసుకొని ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో అది బ్యాలెన్స్ షీట్లో మనకి వెళ్ళిపోదాం. పేజ్ నెంబర్ 9కి వెళ్ళిపోదాం మనం. సో నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని హైలైట్స్ నేను ఆల్రెడీ చదివి బిజినెస్ ఇక్కడ అంతా కొద్ది హైలైట్స్ చేయటం జరిగింది. సో నేను ఫ్యూచర్లో నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలాగా అనలైజ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వెబ్సైట్లో వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో నేను ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఉంచుదాము అని అనుకుంటున్నాను. సో మీకు కనుక అలాగా ఆ వెబ్సైట్ ఒకటి కావాలి అని మీరు అనుకుంటున్నట్లయితే కనుక తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, వీ నీడే వెబ్సైట్ అని, ఐ నీడే వెబ్సైట్ అని. సో దాని మీద కూడా నేను వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయటం, అలాగే నేను చేసిన రీసెర్చ్ చేస్తున్న కంపెనీస్, సో ఇలా యాన్యువల్ రిపోర్ట్స్లో నేను తీసుకున్న పేజెస్, హైలైట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో పొందుపరుస్తాను. వాల్యుయేషన్స్ కానీ, టెక్నికల్ అనాలిసిస్ కానీ, ఒక టైప్ ఆఫ్ మనకి ఈజీగా ఉంటుంది ఎప్పటికప్పుడు రిఫరెన్స్ చేసుకోవటానికి. వీడియో చూసిన తర్వాత కూడా మనం వెళ్ళి అక్కడ రిఫరెన్స్ తీసుకోవచ్చు. సో మీకు కనుక వెబ్సైట్ కనుక నీడ్ఫుల్ అనుకుంటే కనుక, మీకు నీడ్ఫుల్ అనుకుంటేనే కనుక నేను ఈ వెబ్సైట్ తయారు చేస్తాను. అలాగే మన ఈ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఒక పోల్ క్రియేట్ చేయడం జరిగింది. సో అందులో నేను మిమ్మల్ని అడిగాను ఈ ఛానల్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే బోత్ అని చెప్పి. సో ఆ పోల్ కూడా మీరు అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. అలాగే ఇఫ్ పాసిబుల్ ఈ వీడియోలో కూడా నేను ఇక్కడ పైన నేను ఒక పోల్ నేను ఒకటి క్రియేట్ చేస్తాను. సో అక్కడ కూడా మిమ్మల్ని అడుగుతాను టెక్నికల్ అనాలిసిస్ ఈ ఛానల్ నుంచి మీరు ఇక్కడ కూడా కామెంట్ చేయొచ్చు. సో టెక్నికల్ అనాలిసిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఫండమెంటల్ అనాలిసిసా, లేకపోతే రెండూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, దీని మీద కూడా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. అలాగే వెబ్సైట్ మీద కూడా మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. సో నేను మరిన్ని మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా నేను వీడియోస్, మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా నేను వెబ్సైట్ క్రియేట్ చేయడం అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం బోర్డు రిపోర్ట్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బోర్డు రిపోర్ట్. సో ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూపించారు 35, ఇక్కడ చూడండి 353136 అని చెప్పి ఇది మనకి రూపీస్లో ఉంది, అంటే 353,000. ఓకే ఇక్కడ చూడండి ఇది ల్యాక్స్లో ఉంది. సో ఇది ల్యాక్స్లో ఉంది కాబట్టి మనకి ఇది క్రోర్స్లో తీసుకుందాం మనం. ఇక్కడ నేను మీకు క్యాలిక్యులేటర్ వేసి చూపిస్తాను. దీని ప్రాఫిట్ మార్జిన్స్ అవన్నీ ఇక్కడే క్యాలిక్యులేట్ చేసుకుందాము. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూద్దాము. ఇది చూడండి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 353136. సో ఇందులో మనకి ఇది ల్యాక్స్లో ఉంది. సో మనం క్రోర్స్ కావాలి కాబట్టి డివైడెడ్ బై 100 చేస్తాను, అంటే ఈ 36ని తీసేస్తే సరిపోతుంది. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ నుంచి వచ్చిన రెవెన్యూ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి టోటల్ ఇన్కమ్, అదర్ ఇన్కమ్ కూడా ఉంది, సో దాన్ని యాడ్ చేయలేదు. ఓకే, సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి ఇంత. ఓకే, సో దీని ఇక్కడ నేను మీకు ఒక రఫ్గా ఒక పర్సంటేజ్ యాడ్ చేసి చూపిస్తాను. 353 చూడండి, 3531. ఎందుకు నేను 36 యాడ్ చేయట్లేదంటే డివైడెడ్ బై 100 చేశాను. ఓకే, సో డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఇది క్రోర్స్లో వస్తుంది. సో 3531. ఓకే,
ఓకే. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చేసి 3531, అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 147 crores. 3,500 కోట్లు మనకి రెవెన్యూస్ అనేది జనరేట్ చేస్తే అందులో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 147 కోట్లే. సో ఇదే నేను మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఈ ఆటోమొబైల్ కంపెనీస్కి, ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కంపెనీస్లో ఉన్న ప్రాబ్లం ఇదే. సో మార్జిన్స్ చాలా నేరో మార్జిన్స్ ఉంటాయి, ఎందుకంటే రా మెటీరియల్ ప్రైసెస్ చాలా ఎక్కువ. సో ఇక్కడ నేను మీకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకుంటున్నాను 147 crores. ఓకే, సో అది డివైడెడ్ బై రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత, 353531. ఓకే, సో చూద్దాము, 3531 ఈజ్ ఈక్వల్ టు 0.041 వచ్చింది. ఇందులో మనకు పర్సంటేజెస్ కావాలి కాబట్టి కావాలి, చూడండి 4% మనకి. ఓకే, సో చూడండి 4% మాత్రమే నెట్ ప్రాఫిట్ మార్జిన్స్. సో ఈ ప్రాఫిట్ మార్జిన్స్ ఇలాగే ఉంటే మీరు చూడండి, ప్రాఫిట్ మార్జిన్స్ మనకు అశోక్ లేలాండ్ కానీ టాటా మోటార్స్ కానీ ఇదే రేంజ్లో మనకి ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. సో ఇదే ఈ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే దేనికి ఆపరేటింగ్ ఈ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కానీ ఏ కంపెనీకి ఎక్కువ ఉన్నాయో వాటికి మనం వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాఫిట్ మార్జిన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్లో కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి స్టేట్ ఆఫ్ కంపెనీ ఎఫ్ఐఆర్. సో ఫ్యూచర్ ఏమైందంటే మనకి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ బోర్డు రిపోర్ట్లో, జిఎస్టీ వలన, అలాగే డిమానిటైజేషన్ వల్ల, అలాగే BS4 ఎమిషన్స్ని బంద్ చేయాలని చెప్పటం వల్ల ఇవన్నీ కూడా హెడ్విండ్స్ ఈ కంపెనీకి. ఓకే, సో ఈ కంపెనీ ఇప్పుడేంటంటే ఈ కంపెనీ ఏంటంటే ద ప్లాంట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఫంక్షనింగ్ వెల్. ఓకే, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇవన్నీ హెడ్విండ్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి, సో ఈ ఇబ్బందులన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ ఫంక్షనింగ్ అంతా బాగుంది, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే వాల్యూ డిరైవ్డ్ ఫ్రమ్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి. సో అందుకనే మీకు చెప్తాను, నేను మీకు బిజినెస్ మోడల్ తెలియాలంటే మీరు యాన్యువల్ రిపోర్ట్స్ చూడండి అని చెప్పి. సో ఈ కంపెనీ యొక్క మెయిన్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్. సో వెహికల్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, ట్రావెలర్స్ కానీ, ట్రాక్స్ కానివ్వండి, ట్రాక్టర్స్ కానివ్వండి, అలాగే అంబులెన్సెస్, ఇవేవైతే ఈ కంపెనీ ఈ వెహికల్స్ ఉన్నాయి, ఈ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయటం వల్ల. ఇక్కడ చూసారు కదా నేను హైలైట్ చేశాను మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ ఆన్ ద వన్ హ్యాండ్, అండ్ ఆ తర్వాత కాంపోనెంట్స్. ఓకే, అండ్ ఇంజన్ కాంపోనెంట్స్, యాక్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఫర్ మెర్సిడీస్ బెంజ్ అండ్ B&W ఆన్ ద అదర్ హ్యాండ్. ఓకే, సో ఈ బోత్ యాక్టివిటీస్ ఆర్ పాజిటివ్ అండ్ ఆప్టిమిస్టిక్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే, బిజినెస్ మోడల్ అంటే ఈ కంపెనీ మనీ ఎలా చేస్తుంది అనేది డిస్కస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ ఎలా మనీ చేస్తుంది అంటే ట్రావెలర్స్, ట్రాక్స్, ఆ తర్వాత ట్రాక్టర్స్, యూటిలిటీ వెహికల్స్ ఇవన్నీ కూడా సొంతగా మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్స్ చేస్తుంది. ఓకే, సొంతగా మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్స్ చేస్తుంది. ఆ తర్వాత అదొక వన్ సైడ్ ఆఫ్ రెవెన్యూ. ఇంకో రెవెన్యూస్ ఏంటంటే దీనికి ఇంజన్స్, ఇంజన్ కాంపోనెంట్స్, యాక్సిల్స్ ఇవన్నీ మర్సిడీస్ బెంజ్కి అలాగే BMWకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతుంది అనమాట. సో ఈ విధంగా ఈ రెండు యాక్టివిటీస్ కూడా పాజిటివ్గా ఉన్నాయి, ఆప్టిమిస్టిక్గా ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా ఈ కంపెనీ అనేది మనీ జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఈ కంపెనీ ఈ విధంగా మనీ జనరేట్ చేస్తుంది. ఓకే, అదే ఇక్కడ మీకు నేను హైలైట్స్ చేసి చెప్పాను. సో నేను చెప్తుంది ఏంటంటే వెబ్సైట్స్లో కూడా నేను ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా వెబ్సైట్ కనుక నేను క్రియేట్ చేస్తే అది మీరు క్రియేట్ చేయమంటే, సో ఇక్కడ నేను ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నేను ఈ కంపెనీలో మీకు ఈ కంపెనీ ఇలా హైలైట్ చేసి నేను ఆ వెబ్సైట్లో పెడతాను, డిస్క్రిప్షన్లో రాస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో అది అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఇంకొకటి ఏంటంటే రానున్న కాలంలో April 2020 తర్వాత ఏదైనా వెహికల్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి వస్తే అది BS, ఇక్కడ చూడండి BS6 క్యాపబిలిటీస్తో ఉన్న వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆ BS6కి రెడీ అవుతున్న టెక్నాలజీ అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఈ వేరియస్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద కంపెనీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ ట్రావెలర్స్. సో నెక్స్ట్ అప్గ్రేడ్ కూడా చేస్తున్నారు వీళ్ళు, ట్రావెలర్ బండిల్లో నెక్స్ట్ మోడల్స్, ట్రాక్స్ బండిల్లో నెక్స్ట్ మోడల్స్, అలాగే వేరియస్ స్మాల్ కమర్షియల్ వెహికల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు రానున్న కాలంలో చేయబోతున్నారు. ఓకే, సో అది ఈ బోర్డ్ ఇక్కడ హైలైట్స్లో ఉంది. అలాగే చూడండి ఇక్కడ పర్టికులర్ ఆఫ్ లోన్స్ అండ్ గ్యారంటీ టు ఇన్వెస్ట్ గ్యారంటీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంతకుముందు నేను మనకి
ఈ విషయం గురించి నేను డిస్కస్ చేయలేదు, పర్టికులర్స్ ఆఫ్ లోన్స్ గ్యారంటీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ మీరు ఏదైనా యాన్యువల్ రిపోర్ట్లో చూస్తుంటే ఇది కూడా చూడండి, ద కంపెనీ హాస్ నాట్ గివెన్ ఎనీ లోన్స్. సో ఈ లోన్స్ ఇవ్వటం వల్లనే ఇప్పుడు మనకి సన్ ఫార్మాలో ప్రాబ్లం వచ్చింది. సో మనకి సన్ ఫార్మాలో ఏదో కంపెనీకి సబ్సిడరీ కంపెనీకి లోన్స్ ఇచ్చారని చెప్పి మనకి అది రావటం జరిగింది. అలాగే ఈ కంపెనీకి రెండు సబ్సిడరీస్ కూడా ఉన్నాయి. ఒక సబ్సిడరీ ఇది ఈ ఫోర్స్ మోటార్స్ అనేది జైహింద్ మోటార్స్ యొక్క జైహింద్ ఫౌండర్ యొక్క సబ్సిడరీ. అలాగే ఈ కంపెనీకి ఇంకొక సబ్సిడరీ ఉంది, ఆ సబ్సిడరీ గురించి కూడా నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు చూడండి, ద ఎక్స్పెండిచర్ ఆర్ ఆఫ్ ఆర్ఎండి, ఆర్ఎండి ఇది చాలా స్ట్రాంగ్ ఆర్ఎండిలో. ఓకే, సో ఆర్ఎండిలో ఈ కంపెనీ వన్ ఆఫ్ ద ఏషియాస్ ఆటోమొబైల్ సెక్టర్లో ఏషియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ఎండి ఫెసిలిటీస్ ఉన్నాయి దీని దగ్గర. ఓకే, సో చూడండి, టూల్ అండ్ ఇంజనీరింగ్. సో ఓకే, టూల్స్ అలాగే ఇంజనీరింగ్ కింద వీళ్ళు 6% దగ్గర 6% మీకు వీళ్ళు నెట్ ప్రాఫిట్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 5.66% వీళ్ళు పర్సెంట్ ఆఫ్ టోటల్ ఆర్ఎండి ఎక్స్పెండిచర్ టు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. మీకు ఇంతకుముందు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లోనే 6%. ఓకే, అంటే ఇది నెట్ ప్రాఫిట్స్లోంచి దగ్గర 15% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ వీళ్ళు ఇక్కడ చూడండి ఎంత ఎంత వీళ్ళు పెడుతున్నారు. రెవెన్యూస్లోనే 6% ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను మీకు ఇంతకుముందు మీరు యాన్యువల్ రిపోర్ట్ చదివేటప్పుడు చూడమని చెప్పింది, నెట్ ప్రాఫిట్స్లో 5% ఉంటే సరిపోతుంది, ఆర్ఎండి అంటే మంచి కంపెనీ అని అనుకోవచ్చు అన్నాను. బట్ ఇక్కడ రెవెన్యూస్లోనే 6% దాకా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇది చాలా చాలా పాజిటివ్ అయిన విషయము. సో ఈ కంపెనీకి రానున్న కాలంలో వెరీ వెరీ వీళ్ళు డెవలప్మెంట్స్ అన్నీ కూడా, ఈ కంపెనీ చూసాం కదా డెవలప్మెంట్స్ అన్నీ కూడా పాజిటివ్, ఆర్ఎండిలో కూడా స్పెండింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో కమింగ్ ఇయర్స్లో వీళ్ళ డెవలప్మెంట్స్, ఇప్పుడు ఏదైతే మనం జాయింట్ వెంచర్ చూస్తున్నామో రోల్స్ రాయిస్తో, సో అందులో రైల్ ఇంజన్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు, అలాగే డీజిల్ జనరేటర్స్లో కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. దిస్ ఈజ్ వెరీ పాజిటివ్ ఆన్ దిస్ కంపెనీ అనమాట. ఓకే, సో ఇది బోర్డ్ మీటింగ్స్. సో ఇక్కడ చూడండి, సబ్సిడరీ కంపెనీ టెంపో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక సబ్సిడరీ కంపెనీ. ఓకే, ఒక ఫైనాన్స్ కంపెనీ. ఓకే, సో ఈ కంపెనీ టెంపో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక సబ్సిడరీ కంపెనీ ఈ ఫోర్స్ మోటార్స్కి. ఓకే, సో అలాగే ఇక్కడ జాయింట్ వెంచర్స్ గురించి మాట్లాడటం జరిగింది. సో అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే కార్పొరేట్ గవర్నెన్స్, సో కార్పొరేట్ గవర్నెన్స్ కింద ఎటువంటి ఇష్యూస్ లేవని ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, ఇంకొక విషయం నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, సో ఈ యాన్యువల్ రిపోర్ట్ చదివినప్పుడు హై మేనేజ్మెంట్ యొక్క శాలరీస్ చూడమని చెప్తాను. సో ఇక్కడ మీరు శాలరీస్ అబ్జర్వ్ చేయండి ఒకసారి యాన్యువల్ రిపోర్ట్లో. సో శాలరీస్ అన్నీ కూడా లిమిట్స్లోనే ఉన్నాయి, ఎక్స్ట్రాగా ఎవరికి శాలరీస్ పే చేయట్లేదు, అలాగే మేనేజ్మెంట్ కూడా ఎక్సెస్గా ఎవరికి కూడా శాలరీస్ తీసుకోవట్లేదు. ఇక్కడ చూడండి టోటల్ ఈ సీలింగ్ మొత్తం ఇక్కడ మిస్టర్ ప్రసన్ ఫిరోడియా ఎండి, అలాగే మిస్టర్ ప్రశాంత్ వి ఇనామ్దార్. ఓకే, వీళ్ళిద్దరి శాలరీస్ చూడండి, ఈ దగ్గర మనకి 20 ఆ రేంజ్లో ఉండాల్సి వస్తే, ఇది ఒకసారి చూడాలి రూపీస్లో ఎంత ఉందో, 20 crores అనుకుంటా. సో 20 crores ఇయర్లీ శాలరీస్ అయితే కనుక వీళ్ళు 3 crores ఆ రేంజ్లో తీసుకుంటున్నారు. ఒకసారి చూడండి ఈ నెంబర్, 3 crores ఇయర్లీ శాలరీస్ వీళ్ళు తీసుకుంటున్నారు. యాజ్ పర్ సీలింగ్ అయితే 20 crores వరకు వీళ్ళు తీసుకోవచ్చు, బట్ వీళ్ళు 3 crores శాలరీస్ వీళ్ళు తీసుకుంటున్నారు. సో అది కూడా ఒక పాజిటివ్ ఈ కంపెనీకి. మేనేజ్మెంట్ యొక్క శాలరీస్ కూడా ఎప్పుడు కూడా టాప్ మేనేజ్మెంట్ యొక్క శాలరీస్ ఎప్పుడు కూడా నెట్ ప్రాఫిట్స్లో మోర్ దాన్ 5% ఉండకూడదు. సో అలాంటి కంపెనీస్ ఒకవేళ ఉంటే 5-6% పర్లేదు, కానీ మోర్ దాన్ 6-7% ఎప్పుడు కూడా నెగిటివ్ అని నా అభిప్రాయం. సో ఇంతకుముందు మనం కొన్ని కంపెనీస్ అనలైజ్ చేసాము, సో వాటిల్లో మనకి మోర్ దెన్ 7% కూడా శాలరీస్ తీసుకుంటాం జరిగింది. ఓకే, సో అది ఒక రెడ్ ఫ్లాగ్ అని చెప్పాలి. సో మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ కింద చూడండి, టోటల్ వాల్యూమ్ ఆఫ్ వెహికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా ఎక్స్క్లూడింగ్ టూ వీలర్స్ వచ్చేసి 60 lakh వెహికల్స్. ఓకే, సో లో మెయిన్గా ఏంటంటే మనకి ఈ స్మాల్ కార్గో వెహికల్స్, స్మాల్ పాసింజర్ వెహికల్స్ గురించి మాట్లాడటం జరిగింది. సో అలాగే సో రేజ్ అవుతున్న అర్బనైజేషన్, ఆ తర్వాత మనకి ఇవన్నీ కూడా మనకి రేజ్ అవుతున్న అర్బనైజేషన్, అలాగే 60 lakhs వెహికల్స్ మనకి మ్యానుఫ్యాక్చర్ అయితే, అందులో 5.5 lakhs వెహికల్స్ మనకి పాసింజర్ వెహికల్ అలాగే గూడ్ వెహికల్స్. సో లాస్ట్ మైల్ కనెక్టివిటీ, సో మనకి ఇప్పుడు ఈ మనకి ఏమంటారు ఈ కామర్స్ పెరగటం వల్ల, అలాగే
టూరిజం డెవలప్ చేస్తున్న టూరిజం డెవలప్ అవటం వల్ల, సో ఇలాంటి మనకి స్మాల్ కార్గో వెహికల్స్, అలాగే లైట్ కమర్షియల్ వెహికల్స్, స్మాల్ కమర్షియల్ వెహికల్స్, ఇవన్నీ కూడా మనకి వీటి డిమాండ్ ఒకటి కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంటుంది. సో అలాగే BS6 క్యాపబిలిటీ కూడా ఈ కంపెనీ, ఎలక్ట్రిఫికేషన్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా ఈ కంపెనీ రానున్న టైంలో ట్రావెలర్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ కింద మార్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ కంపెనీ ఏంటంటే ఈసారి అండర్ పర్ఫామ్ చేసింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి నెంబర్ ఆఫ్ సేల్స్లోను, అలాగే సేల్స్లోను, రెవెన్యూస్లోను కూడా, అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ EPSలో కూడా లాస్ట్ ఇయర్ మనకి దగ్గర దగ్గర 135 రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ ఉంటే ఈసారి 111 రూపాయలు మాత్రమే ఎర్నింగ్ పర్ షేర్ ఉంది. సో చాలా తగ్గింది. సో దానికి ఏంటంటే రీజన్స్ చెప్తున్నారు ఏంటంటే ఈ GST ఇంప్లిమెంటేషన్స్ కరెక్ట్గా లేదని చెప్తున్నారు. 43% GST విధించడం జరిగింది అన్నారు. అన్ఫార్చునేట్లీ వెహికల్స్ బిట్వీన్ 9 and 13 సీట్ కెపాసిటీలో. సో మీరు అభయ్ ఫిరోడియా గారు కూడా మేనేజ్మెంట్తో ఇంటర్వ్యూస్లో కూడా ఇదే మరీ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇందులో ఏంటంటే ఈ GST రూల్స్ ఈ GST అలాగే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్స్ వల్ల స్మాల్ స్కూల్స్కి, అలాగే ఈ చిన్న చిన్న బిజినెస్లకి యూజ్ చేసే వీళ్ళ వెహికల్స్ అని చిన్న స్మాల్ బిజినెస్ కదా, సో ఈ GST వల్ల స్మాల్ బిజినెసెస్ చాలా ఎఫెక్ట్ అవ్వటం జరిగింది. అలాగే స్కూల్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వటం జరిగింది. పైగా ఈ వెహికల్స్లో వీళ్ళు GST తర్వాత వీళ్ళకి 43% ఈ ట్రావెలర్, అలాగే ఈ స్కూల్ వ్యాన్స్, అంబులెన్సెస్ ఈ రీజియన్లో ఇంత 43% GST అనేది విధించడం జరుగుతుంది. సో ఈ రీజన్స్ వల్ల చూడండి, వెరీ అడ్వర్స్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ స్కూల్ బస్సెస్, అంబులెన్సెస్, టూర్ అండ్ ట్రావెల్ వెహికల్స్. సో ఇవన్నీ వీటి ఇది మీకు ఒకసారి హైలైట్ చేస్తాను చూడండి. సో కంపెనీస్ బిజినెస్ ఇంట్రెస్ట్ బట్ యాక్చువల్లీ హ్యాస్ ఎ వెరీ అడ్వర్స్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ స్కూల్ బస్సెస్, అంబులెన్సెస్, టూర్ అండ్ ట్రావెల్ వెహికల్స్ విచ్ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ ఆర్ పెనలైజ్డ్. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని ఈ స్కూల్ బస్సెస్ వీళ్ళందరూ ఎఫెక్ట్ అవటం జరిగింది. సో అందుకని వీళ్ళకి ఈ ఏమంటారు, వీళ్ళ మార్జిన్స్ అనేవి, అలా మార్జిన్స్ కాదు, ఈ సేల్స్ అనేవి, ఎస్పెషల్లీ సేల్స్ అనేవి తగ్గటం జరిగింది. ఓకే, సో వీళ్ళు న్యూ మార్కెట్ సెగ్మెంట్స్లో ఎంటర్ అవబోతున్నారు. సో ఇన్నర్ సిటీ మున్సిపల్ వెహికల్స్, అలాగే ఇన్నర్ సిటీ మినీ బస్సెస్, మల్టీ స్ట్రక్చర్ అంబులెన్సెస్, సో ఇవన్నీ కూడా వీళ్ళు త్వరలోనే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. ఓకే, సో యువర్ కంపెనీ ఈజ్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ డెవలప్ వెహికల్స్ ఫర్ ఆల్ దీస్ అప్లికేషన్స్. ఓకే, సో అలాగే ఎలక్ట్రిఫికేషన్ గురించి మాట్లాడారు ఇక్కడ. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ వేరియస్ వెహికల్స్ ఇస్ ఎ పాలసీ ఫోకస్ ఫర్ ద గవర్నమెంట్. ఓకే, అండ్ ద మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ వెహికల్స్ అండ్ కాంపోనెంట్స్ ఆర్ హెవీలీ ఎంగేజ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ అప్రోప్రియేట్ సొల్యూషన్స్. సో ఫర్ యువర్ కంపెనీ ద మార్కెట్ ఆఫ్ ఇన్నర్ సిటీ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ కంపెనీ కూడా మనకి ఇన్నర్ సిటీ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో ఎలక్ట్రిఫికేషన్ తేవటానికి ట్రై చేస్తుంది. ఆ డిజైన్స్ అన్ని ట్రై చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, BS6 ఎమిషన్ స్టాండర్డ్స్ ప్రకారం April 2020 తర్వాత వీళ్ళు BS6 వెహికల్స్ని వీళ్ళు తయారు చేయడానికి, అలాగే రిలీజ్ చేయడానికి కూడా వీళ్ళు స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ చూడండి. ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ సోల్డ్, ఈసారి వెహికల్స్ ఏమో 31,000 మాత్రమే సేల్ అయినాయి. లాస్ట్ టైం దగ్గర దగ్గర 33,000 వెహికల్స్ సేల్ అవటం జరిగింది. 2018లో మనకి ఈ ఇయర్ 2017-2018లో 31,000 సేల్ అయ్యాయి. అంతకుముందు 2016-17లో దగ్గర దగ్గర 33,000 వెహికల్స్ సేల్ అవటం జరిగింది. సో అదే విషయం, ఎందుకంటే దానివల్ల ఈ GST ఇంప్లిమేషన్స్ వల్ల, అలాగే ఈ స్కూల్ బస్సెస్ కానీ చిన్న చిన్న బిజినెస్ కానీ ఎఫెక్ట్ అవటం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది మనకి దగ్గర దగ్గర 2,000 వెహికల్స్ని వీళ్ళు షార్ట్ సెల్ చేయటం జరిగింది. ఓకే, అలాగే వీళ్ళ కంపెనీ వచ్చి టాప్ లైన్ రెవెన్యూస్ మన ఆపరేషన్స్ నుంచి 3500 crores వచ్చింది. 3,500 crores రెవెన్యూస్ ఇందాక మనం చూసాము, 3,500 crores రెవెన్యూస్ వచ్చాయి. అంతకుముందు ఇది కూడా దగ్గర దగ్గర 3,500 crores రెవెన్యూస్ ఇంతకుముందు వచ్చాయి. ఓకే, సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కింద చూసినట్లయితే ఇప్పుడే మనం చూసాం కదా 31,000 వెహికల్స్ని మనం అమ్మటం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద కంపెనీ దగ్గర 1,800 crores ఉన్నాయి. ఓకే, సో ఇది మీరు గమనించాలి. సో ఇది మీకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎలా పెరిగాయి అనేది నేను మీకు చూపిస్తాను. బ్యాలెన్స్ షీట్లో మనకి దీని గురించి చెప్పడం జరిగింది. సో అక్కడ మీకు చూపిస్తాను. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక కంపెనీ మనకి 2,000 crores మార్కెట్ క్యాప్ దగ్గర దగ్గర, ఫోర్స్ మోటార్స్ మార్కెట్ క్యాప్ దగ్గర దగ్గర 2,000 crores ఉంది. సో ఈ 2,000 crores కి ఒక కంపెనీ మీకు అవైలబుల్గా ఉంది. సో
2000 crores ఉన్న కంపెనీ దగ్గర 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 1800 crores రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉంటాయి. ఓకే, అంటే ఆలోచించండి, మీరు ఏదైనా ఒక 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 ఇల్లు ఒక కంపెనీ కొందాం అనుకుంటున్నారు, ఆ కంపెనీని కంపెనీ దగ్గర 2000 crores ఆ కంపెనీ అవైలబుల్గా ఉంది, దాని దగ్గర రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ క్యాష్ మాత్రమే దాని దగ్గర క్యాషే దాని దగ్గర 1800 crores ఉంది, ఇంకా మిగతా యొక్క బిజినెస్ ఒకసారి ఆలోచించండి, దాని మెషినరీ ఎక్విప్మెంట్ మెషినరీ ఇన్వెంటరీ టెక్నాలజీ R&D మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఎంతకి లభ్యం అవుతున్నాయో ఆలోచించుకోండి. ఓకే, సో మెయిన్ నాకు ఈ కంపెనీ నచ్చటం ఏంటంటే మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ చూడండి, నెంబర్ వన్స్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీస్తో ఆటోమొబైల్ కంపెనీస్తో టైఅప్స్, ఆ తర్వాత ఈ కంపెనీ యొక్క ఇంజన్స్ కానివ్వండి, యాక్సిల్స్ కానివ్వండి, గేర్స్ కానివ్వండి, ఇంజన్ కాంపోనెంట్స్ కానివ్వండి, చాసీస్ కానివ్వండి, బాడీ కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్ముతున్నారు. ఓకే, సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ రీజన్స్. దాని తర్వాత దాంతోపాటు జీరో డెట్ కంపెనీ, అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దగ్గర దగ్గర మార్కెట్ క్యాపిటలైజేషన్తో సమానంగా దీనికి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయి. రేపు పొద్దున ఈ కంపెనీ కెపెక్స్ ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా కొత్త ప్లాంట్ని కొత్త ప్లాంట్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే కెపాసిటీ యూటిలైజేషన్ని పెంచుకోవాలన్నా, సో వీళ్ళకి డెట్ తీసుకునే అవసరమే లేదు, ఎందుకంటే హ్యూజ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయి. సో ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ని వాళ్ళు కరెక్ట్గా వాడుకుంటున్నారు. మనం R&D హై R&D స్పెండింగ్లో ఉన్నాయి, అలాగే జాయింట్ వెంచర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పాజిటివ్స్ ఈ కంపెనీకి. ఓకే, సో ఇది ఇక్కడ మనకి మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్లో ఈ డేటా అంతా ఉంది. సో ఇక్కడ ఒకసారి మీరు ఈ హైలైట్ చేసిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రం తప్పకుండా ఒకసారి చదవండి. సో మెయిన్గా ఏంటంటే ఇప్పటి వరకు ఎన్ని వెహికల్స్ సేల్ అయినాయి అనేది ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత సో 60 lakh వెహికల్స్లో 5.5 lakhs మనకి ప్యాసింజర్ అండ్ గూడ్స్ వెహికల్స్ సేల్ అయినాయి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత BS6 గురించి కంపాటబిలిటీ గురించి మాట్లాడారు. ఆ తర్వాత GST ఇంప్లికేషన్స్ వల్ల స్మాల్ బిజినెస్ ఎలా ఎఫెక్ట్ అయినాయి, ఆ ఎఫెక్ట్ అవటం వల్ల మనకి ఈ ఈ సేల్స్లో వెహికల్ సేల్స్లో ఎలాగా ఎఫెక్ట్ అయినాయి అనేది ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు డెవలప్మెంట్స్ సిటీ మున్సిపల్ వెహికల్స్ ఇన్నర్ సిటీ మినీ బస్సెస్ ఇవన్నీ కూడా అంబులెన్సెస్ మల్టీ స్ట్రెచర్ అంబులెన్సెస్ ఇవన్నీ కూడా తయారు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని ఇక్కడ మాట్లాడారు. అలాగే ఎలక్ట్రిఫికేషన్ గురించి కూడా మాట్లాడారు. అలాగే BS6 క్యాపబుల్ ఇన్నర్ సిటీ ట్రాన్స్పోర్టేషన్ వాటి గురించి ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూ ఇక్కడ మన నెంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని వెహికల్స్ అనేవి సేల్ చేశారు అనేది, ఆ తర్వాత ఎంత లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపేర్ చేసి చూపించారు ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయి అనేది రెవెన్యూ టాప్ లైన్ అంటే మనకి రెవెన్యూస్ అన్నమాట. ఆ తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గురించి ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఓకే, సో ఈ కంపెనీ ఈజ్ ఎ సబ్సిడరీ ఆఫ్ జై హింద్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో అది. ఆ తర్వాత రిస్క్స్ గురించి మాట్లాడారు ఇక్కడ. సో రిస్క్స్ గురించి మాట్లాడింది ఏంటంటే, సో రిస్క్స్ గురించి ఆల్రెడీ ఇందాక GST వాటి గురించి మాట్లాడారు. సో అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ అని పేర్కొన్నారు. అలాగే చేంజింగ్ ఇన్ టెక్నాలజీ అనమాట. సో ఎలక్ట్రిఫికేషన్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ఇది కూడా రిస్క్ అండ్ ఆపర్చునిటీగా చెప్తున్నారు. సో ఆపర్చునిటీ యాజ్ వెల్ యాజ్ థ్రెట్స్ అని చెప్తున్నారు. అలాగే యాక్సిల్ లోడ్ లిమిట్స్ ఇన్నర్ సిటీ లిమిట్స్ ఇవన్నీ కూడా సైజెస్ ఆఫ్ వెహికల్స్ ఇవన్నీ కూడా థ్రెట్స్ యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీస్ అని చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళ అభిప్రాయం ఏంటంటే డీజిల్ ఫ్యూయల్ BS6తో మనకి BS6 ఇంజన్స్లో డీజిల్ ఫ్యూయల్ కనుక మనం వాడితే కనుక అది అంత క్లీన్ ఫ్యూయలే, జనరల్గా క్లీన్ అండ్ ఫ్రీ ఆఫ్ హజర్డ్స్ అని చెప్తున్నారు. ఎక్స్ట్రాడినరీ క్లీన్. ఓకే, సో ద డీజిల్ టెక్నాలజీ ఆఫ్ టుడే ఈజ్ ఎక్స్ట్రాడినరీ క్లీన్ అండ్ ఫ్రీ ఆఫ్ హజర్డ్స్. బట్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు మారిపోయింది. సో డీజిల్ వాడకూడదు అని చెప్పి ఒక ఒపీనియన్ పబ్లిక్లో అనేది వచ్చింది అని చెప్తున్నారు వీళ్ళు. సో అది కూడా వీళ్ళు ఒక రిస్క్గా ఫ్యాక్టర్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్లో. సో ఈ విధమైన అనాలిసిస్ మనకి మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్లో అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా ఈ మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్ అలాగే బోర్డు రిపోర్టు తప్పకుండా చదవండి. సో ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళిపోదాము, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ కూడా నేను హైలైట్స్ చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా నేను వెబ్సైట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెబ్సైట్లో నేను ఇవన్నీ కూడా పెడటానికి ఇష్టపడతాను. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ప్రాపర్టీ అండ్ ప్లాంట్ ఎక్విప్మెంట్ కింద ఎంత అమౌంట్ ఉంది, ఆ తర్వాత కరెంట్ అసెట్స్ ఇన్వెంటరీస్ అనమాట. సో ఇదేమో ప్రాపర్టీ అండ్ ప్లాంట్ కింద ఇంత
అమౌంట్ ఉంది. సో దగ్గర దగ్గర 868 crores. ఆ తర్వాత క్యాపిటల్, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ లేదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 173 crores అనమాట. సో ఈ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్లో మనం వాడాల్సి వస్తుంది. ఓకే, సో ఈ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గుర్తుపెట్టుకొని మనం ఫ్రీ క్యాష్ ఫ్లోస్లో వాడతాము. సో క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ దగ్గర దగ్గర 173 crores. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే బ్యాలెన్స్ షీట్లో మనకి అదర్, ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఇన్వెంటరీస్ దగ్గర దగ్గర 477 crores ఇన్వెంటరీస్ ఉన్నాయి. ఓకే, సో అది కూడా చూడండి. ఆ తర్వాత మనకి అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ కింద నోట్ నెంబర్ 13 అన్నాడు. సో అక్కడ నోట్ నెంబర్ 13లో చూద్దాం అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ కింద ఏమేమి ఉన్నాయో. సో జనరల్గా అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ కింద మనకి ల్యాండ్ కానివ్వండి, సో అలాంటి ప్రాపర్టీ డీటెయిల్స్ ఏమన్నా ఉండొచ్చు. సో అదేంటో నెంబర్ 13 అక్కడ చూద్దాం ఒకసారి. ఆ తర్వాత ఇక్కడ చూడండి బారోయింగ్స్ చూడండి 0. సో నాన్ కరెంట్ లైబిలిటీస్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనమాట, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 0. ఆ తర్వాత కరెంట్ లైబిలిటీస్, సో షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా 0. అంటే ఈ కంపెనీకి 0 డెట్ ఉన్న కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, సో 0 డెట్ ఉన్న కంపెనీ మనకి ఎలా తెలుస్తుందండి, బారోయింగ్స్లోకి వెళ్ళి చూడాలి. ఇక్కడ నాన్ కరెంట్ లైబిలిటీస్ అంటారు దాన్నే, లాంగ్ టర్మ్ బారోయింగ్స్, బ్యాంక్ బారోయింగ్స్ ఏవి కూడా లేవు. షార్ట్ టర్మ్ బారోయింగ్స్, మనీ మార్కెట్ బారోయింగ్స్ కానీ అలాంటివి కూడా ఏమీ లేవు, లెస్ దాన్ 1 ఇయర్లో పే చేయాల్సింది. సో ఈ కంపెనీకి డెట్ టు ఈక్విటీ రేషియో, ఆ తర్వాత డెట్ బర్డెన్ రేషియో ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోకి వెళ్దాం. సో రెవెన్యూస్ ఫ్రమ్ ఆపరేషన్స్ చూడండి. సో ఇది టోటల్ ఇన్కమ్ మనకి ఈ కంపెనీ వచ్చేసి దగ్గర దగ్గర 3600 కోట్లు మనకి ఈ కంపెనీ అనేది ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేసింది. సో ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ చూడండి. ఇక్కడ నేను మీకు ఇక్కడ నేను ఎక్స్పెన్సెస్ చూడండి, టోటల్ ఎక్స్పెన్సెస్ మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ టోటల్ ఎక్స్పెన్సెస్ చూడండి. ఓకే, ఇదేనా, ఓకే, 3 ఇక్కడ నేను మీకు 3391 crores. ఓకే, సో ఇదన్నీ ల్యాక్స్లో ఉంది కాబట్టి డివైడెడ్ బై 100 చేస్తాము. సో ఇక్కడ మీకు నేను ఇది టోటల్ ఇన్కమ్. ఓకే, సో ఇక్కడ నేను ఈ రెండింటికి అలా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఓకే, సో మనం క్యాలిక్యులేటర్ తీసుకుందాం. ఓకే, ఇది టోటల్ ఇన్కమ్ 3592 మైనస్ 3392 అనుకుందాం. ఓకే, సో డిఫరెన్స్ చూడండి 200. సో 200 crores, ఈ 200 డివైడెడ్ బై ఇది టోటల్ ఇన్కమ్ 3592, చూసారా 5.56%, అంటే దగ్గర దగ్గర 6% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసినట్లయితే చాలా, లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర 8% మనకి, ఈసారి 6%, లాస్ట్ ఇయర్ 8% మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి వచ్చాయి. సో ఇందాక మనం నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ చూసాం, అక్కడ దగ్గర దగ్గర 4.5% నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం చూద్దాం ఈ డిఫరెన్స్ ఎందుకో చూద్దాం. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం మనకి ఈ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్స్ ఉండడం చూసారా, అది దగ్గర లాస్ట్ టైం మనకి 2000 crores ఉంటే ఈసారి 2600 crores మనకి రావటం జరిగింది. సో అక్కడ 600 crores మనకి ఎఫెక్ట్ అవటం జరిగింది. సో ఇక్కడ చూడండి ఈ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్, సో ఇక్కడ 24 నోట్స్లోకి వెళ్ళి 24 చూడండి. అలాగే మనం చూద్దాం, ఇంతకుముందు మనం 13 చూడాలి. అలాగే ఇక్కడ అదర్ ఇన్కమ్లో చూడండి, అదర్ ఇన్కమ్లో మనకి ఎక్కడ నుంచి ఇన్కమ్స్ వచ్చాయి, జనరల్గా బ్యాంక్ డిపాజిట్స్ కానివ్వండి, ఎఫ్డీస్ కానివ్వండి, అలాంటివి రెంట్ కానివ్వండి, అవన్నీ అదర్ ఇన్కమ్స్ కింద వస్తాయి. సో బట్ చూద్దాం మనం నోట్స్లోకి వెళ్ళి 23, 24 మనం చూడాలి. అలాగే ఎంప్లాయీ బెనిఫిట్స్ కోసం మనకి 26 చూడాలి. అర్థమైంది కదా. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇక్కడ మనకి హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనపడుతుంది, 600 crores దగ్గర దగ్గర 500 crores మనకి డిఫరెన్స్ అనేది కనపడుతుంది. సో అదంతా ఏంటంటే రా మెటీరియల్స్ కన్జంప్షన్ వల్ల, మేబీ స్టీల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవటం వల్ల, ఈ లాస్ట్ ఇయర్ 2017-18లో స్టీల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవటం వల్ల మేబీ మనకి ఈ డిఫరెన్స్ అనేది, ఈ 500 crores అనేది ఆ డిఫరెన్స్ అనేది అక్కడ వచ్చి ఉండొచ్చు. ఓకే, సో దానివల్ల మనకి పీబీటీ చూడండి దగ్గర దగ్గర 300 crores డిఫరెంట్ వచ్చింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ దగ్గర దగ్గర మనకి ఇక్కడ 147 crores ఈ సంవత్సరం వస్తే, ఇక్కడ 1800 crores వచ్చింది, అంటే దగ్గర దగ్గర మనకి 150, అంటే దగ్గర దగ్గర 30 crores మనకి ఇక్కడే మనకి నష్టం అనేది ఈ కంపెనీ చూసింది. అలాగే మనకి ఇక్కడ ఈపీఎస్ ఇందాక మాట్లాడాను కదా, ఈపీఎస్ తెలుసు కదా. సో నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ మనకి వేస్తే ఈపీఎస్ వస్తుంది. సో అక్కడ మనకి ఈపీఎస్ చూడండి దగ్గర దగ్గర 111
పర్ షేర్ అనమాట, ఎర్నింగ్ పర్ షేర్ 111 ఉంది. బట్ మనకి ఇక్కడ లాస్ట్ టైం చూసినట్లయితే 136 ఉంది. ఓకే, సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, 111. ఓకే, ఇప్పుడు ఈ మనం యూస్ చేసాము ఈపీఎస్, ఈ డైరెక్ట్గా మనకి ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు, మనం స్క్రీనర్లోకి వెళ్తే కూడా మీకు ఈపీఎస్ వస్తుంది, ఎర్నింగ్ పర్ షేర్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇచ్చాడో లేదో, ఓకే ఒకసారి ఇక్కడ చూద్దాం, ఉండండి. ఈపీఎస్ జనరల్గా స్క్రీనర్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి 111 ఉంది ఎర్నింగ్ పర్ షేర్. ఇక్కడ చూడండి 2018 మనకి 111, ఇంతకు ముందు దగ్గర దగ్గర 136 అన్నాడు. సో అదే ఇక్కడ కూడా ఇంచుమించు అదే ఇక్కడ కూడా చెప్పినట్టున్నారు, ఆ 136 111. సో ఈ వాల్యూస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ వాల్యూస్ని యూస్ చేసి మనం ఫ్యూచర్ ప్రైస్, అలాగే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోలో, సారీ ఫ్యూచర్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అప్పుడు ఈ వాల్యూస్ మనకి యూజ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాము ది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో 2016 కింద మనకు చూసినట్లయితే 1500 crores మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయి. ఆ తర్వాత 2017లో మనకి దగ్గర దగ్గర 1650 crores మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయి. బట్ ఈసారి వచ్చేసరికి మనకి 1800 crores మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, హమేషా ఈ కంపెనీ మనకి ఎప్పుడు కూడా ఈ కంపెనీ ప్రాఫిట్స్ గడిస్తుంది. అంటే ప్రాఫిట్స్ అటు ఇటుగా వేరీ అవుతున్నాయి, బట్ ఈ కంపెనీ కంటిన్యూస్గా ప్రాఫిట్స్ గడిస్తుంది. సో ప్రాఫిట్స్తో పాటు ఈ కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా బాగున్నాయి. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్లో మనీ వచ్చింది కాబట్టి అవి ఏదైతే ఎక్సెస్ ఉన్నాయో అవి వెళ్ళి మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో గురించి మీకు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడం చూపిస్తాను ఇక్కడ. సో ఆల్రెడీ నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్లో ఏదైతే మనకి మనీ మిగులుతున్నాయో ఆ మనీ వెళ్ళి మనకి ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో యాడ్ అవుతాయి. ఓకే, సో ఏదైతే మనకి మనీ ఫ్రీ క్యాష్ ఫ్లో నుంచి జనరేట్ అవుతుందో, సో ఆల్రెడీ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గురించి నేను కంప్లీట్గా మీతో ఇదివరకు మాట్లాడుతూ చేశాను. సో తప్పకుండా ఒకసారి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మీద నేను చేసిన వీడియో ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో కావాలంటే పెడతాను. సో అక్కడ కూడా తప్పకుండా వెళ్ళి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మీద, ఇది ఈ వీడియో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మీద, సో ఆ వీడియో తప్పకుండా చూడండి. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఏంటంటే ఏదైతే కంపెనీ ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మనకి కంపెనీకి మళ్ళీ రా మెటీరియల్స్ కొనాలి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఇవ్వాలి కదా, ప్రాఫిట్స్ నుంచే కదా అన్నీ ఇచ్చేది. సో ఆ ప్రాఫిట్స్ నుంచి వచ్చిన మనీ ఏదైతే మిగతా క్యాపిటల్ మనకి మిగతా అన్ని అవసరాలు కూడా తీరిపోయాక మనకి మిగిలేది మనీ ఫ్రీ క్యాష్ ఫ్లోస్. సో ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్లోంచి కంపెనీస్ ఫ్రీ క్యాష్ ఫ్లో అమౌంట్ మనం ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే ఏదైతే ఫ్రీ క్యాష్ ఫ్లో అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తామో ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నుంచే డబ్బులు కంపెనీ ఇంతవరకు ఇంతకుముందు డెట్ ఉంటే ఆ డెట్ క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే కంపెనీ మళ్ళీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక ఫ్రీ క్యాష్ ఫ్లోసే, మళ్ళీ కంపెనీ కెపాసిటీ యూటిలైజేషన్ పెంచుకోవాలి అంటే కూడా ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నుంచే డబ్బులు తీస్తుంది. అలాగే ఈ కంపెనీ యొక్క రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కానీ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నుంచే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ కంపెనీ డెట్ మనకి డివిడెండ్స్ పే చేయాలన్నా, డెట్ క్లియర్ చేసుకోవాలన్నా, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నుంచే యూజ్ అవుతాయి. సో ఏదైనా కంపెనీకి, నేను ఇందులో కూడా మీకు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను. సో ఏదైనా కంపెనీ తప్పకుండా వాటి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయండి. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉన్న కంపెనీస్నే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ ఉంటే ఆ కంపెనీకి ఎందుకు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ ఉంది అనే విషయాల గురించి ఒకసారి రీసెర్చ్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. సో జనరల్గా నా సజెషన్ ప్రకారం అయితే కనుక నెగిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్న కంపెనీస్లోకి దూరంగా ఉండమని నా సజెషన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రీ క్యాష్ ఫ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. సో ఫ్రీ క్యాష్ ఫ్లో కోసం మనకి నెట్ క్యాష్ ఇన్ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది కావాలి. సో దానికోసం మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్లోకి వెళ్ళాలి. సో ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే, సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనకి నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 256 crores అది ఇక్కడ రాయాలి. సో ఇంతకుముందు ఇది 256 crores ఇక్కడ ఈ నెంబర్ తీసుకున్నాము. ఓకే, సో ఇంతకు ముందు మనకి సిడబ్ల్యూఐపి అని చెప్పాను కదా, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అది మనకి బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాము. సో ఆ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి సిడబ్ల్యూఐపిని చూసారా, సిడబ్ల్యూఐపి క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఈ నెంబర్ కావాలని ఇంత గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, 173. ఓకే, సో ఇది కూడా మీరు నోట్స్లో ఈ నెంబర్ కూడా మీరు పెట్టుకోవచ్చు, నెంబర్ 3 ఏంటో కూడా చూసుకోవచ్చు మీరు నోట్స్లోకి వెళ్ళి, నోట్స్ ఎక్కడ ఉంటాయో కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ 173, ఆ 173ని ఇక్కడ మీరు రాసుకోండి. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్సే 83 crores. ఇప్పుడు ఈ 83 crores ఉన్న ఈ కంపెనీని, ఓకే, సో ఈ 83 crores ఉన్న ఈ కంపెనీకి, ఓకే, సో ఈ కంపెనీ దీనికి మనకి కంపెనీకి డెట్ ఉంటే డెట్ని క్లియర్ చేసుకోవచ్చు, మనకి ఇన్వెస్టర్స్కి డివిడెండ్ పే చేయొచ్చు, ఈ కంపెనీ మళ్ళీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఈ క్యాష్ని పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా
కంపెనీ డెవలప్మెంట్ కి కెపాసిటీ కెపాసిటీ యూటిలైజేషన్ ఇంక్రీజ్ కి ఇవన్నిటికీ కూడా ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మనకి యూజ్ అవుతాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయడం మర్చిపోకండి. సో అందుకనే నేను మరీ మరీ ప్రతి వీడియోలో నేను మీకు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో బట్టి నేను వాల్యుయేషన్స్ తయారు చేస్తాను. సో నాకు ఫ్రీ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఈ రేషియో నాకు చాలా ఇష్టము. సో ఇంతకుముందు కొంతమంది మన ఫ్రెండ్స్ అడిగారు, సో మీరు ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చింది కదా 83. జనరల్గా డెట్ బర్డెన్ రేషియో కూడా మనం ఇందులో క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ ఈ కంపెనీకి డెట్ లేదు కాబట్టి సో దెర్ ఇస్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ డెట్ బర్డెన్ రేషియో. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఫ్రీ క్యాష్ ఫ్లో ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి. సో ఇక్కడ మనకి క్యాష్ ఫ్రీ క్యాష్ ఫ్లో 83 crores వచ్చింది కదా. సో మళ్ళీ నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో క్యాలిక్యులేటర్ ఇక్కడ ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడండి, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియో మనకి కావాలి. సో దీనికోసం మార్కెట్ క్యాపిటలైజేషన్ కావాలి మనకి. సో స్క్రీనర్లోకి వెళ్ళండి, దగ్గర దగ్గర మార్కెట్ క్యాపిటలైజేషన్ మనకి 2000 crores ఉంది అనుకుందాం. పని 2100 crores ఉంది. సో క్యాలిక్యులేటర్ తీసుకోండి. సో ఇక్కడ 2100 crores వేసుకోండి. ఓకే, సో 2000 crores అనుకోండి, పర్లేదు. సో డివైడెడ్ బై, ఇప్పుడు మనకి క్యాష్ ఫ్లో ఎంత వచ్చింది, 83 crores. ఓకే, డివైడెడ్ బై 83. ఓకే, 24 times. సో ఈ ఇయర్ చూసినట్లయితే, ఈ ఇయర్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినట్లయితే 24 crores. ఓకే, 24 times వచ్చింది. సో జనరల్గా నేను మీకు చెప్పడం ఏంటంటే, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఏదైనా కంపెనీ అంటే ఇలాంటి ఈ ఆటోమొబైల్స్, మీకు ఎఫ్ఎంసీజీ సెక్టర్ చూసినట్లయితే హెవీగా ఉంటుంది. ఎఫ్ఎంసీజీ గురించి కాదు, ఈ అట్లీస్ట్ ఈ మనకి ఈ కంపెనీస్ మనకి ఆటోమొబైల్ కంపెనీస్కి కానీ లేకపోతే మిగతా కంపెనీస్ ఏవైనా ఉంటాయి దాన్ని బట్టి, ఇలాంటి కంపెనీస్కి ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియో తక్కువ ఉండేటట్టు ఉంటే మనకి చాలా మంచిది. బట్ ఈ ఇయర్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినట్లయితే ఈ కంపెనీ ఇప్పుడు ఎక్స్పెన్సివ్. బట్ ఒక్కసారి కొద్దిగా స్టెప్ బ్యాక్ చేసి చూద్దాము, ఈ కంపెనీ కొద్దిగా వెనక్కి వెళ్ళి చూద్దాము. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం ఈ లాస్ట్ ఇయర్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 470 crores మనకి నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. ఓకే, సో 470 మైనస్, సో ఇంత నెక్స్ట్ ఇయర్ చూస్తున్నాను నేను 2017 ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈ 256 ప్లేస్లో, ఇక్కడ ఈ 256 ప్లేస్లో 470 పెట్టుకుంటున్నాను. ఓకే, 470 మైనస్ సిడబ్ల్యూఐపి 2017 సిడబ్ల్యూఐపి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 120. ఓకే, సో 470 మైనస్ 120 ఎంత వస్తుంది మనకి, 350. సో 350 crores మనకి లాస్ట్ టైం మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు నేను 350 crores నుంచి ఇప్పుడున్న మార్కెట్ క్యాపిటలైజేషన్ మనకి ఎంత, 2000 crores, రైట్. సో 2000 crores ఇప్పుడు నేను దీనికి ఫ్రీ క్యాష్ ఫ్లో క్యాలిక్యులేట్ చేస్తాను. 2000 divided by 350 చేస్తాను. ఓకే, 2000 divided by 350 crores చూసారా, 5 times మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఇయర్ మనకి ఎన్నో ఇబ్బందులు రావటం జరిగింది, ఈ కంపెనీకి ఎన్నో హెడ్విండ్స్ రావటం జరిగింది. సో మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా ప్రాపర్గా జనరేట్ అవ్వలేదు. బట్ లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే, లాస్ట్ ఇయర్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్తో ఇప్పుడు మనం ఈ ఇప్పుడున్న ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియో తీసినట్లయితే మనకి 5 times వచ్చింది, దగ్గర దగ్గర 6 times వచ్చింది. సో ఇప్పుడు ఈ కంపెనీ మనకి వాల్యుయేషన్స్లో ఉన్నట్టా కదా. సో ఇది అన్నమాట. సో ఈ విధంగా మనం ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియోస్ క్యాలిక్యులేట్ చేసుకొని లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది. సో ఆల్రెడీ మనం ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. సో కమింగ్ మనకి మార్చి ఏప్రిల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్స్ వస్తాయి. సో అప్పుడు ఎంత ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియోస్ వచ్చినాయి కూడా అప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. సో మీరు ఇంకా డీటెయిల్స్ కావాలి, ఇంకా ఈ కంపెనీ మనకి ఇప్పుడు మీకు లాస్ట్ టైం ఇక్కడ మీకు 20 times వచ్చింది ఈసారి, ఇంతకుముందు 6 times వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ 2 years వెళ్ళండి, మళ్ళీ యాన్యువల్ రిపోర్ట్ తీసుకోండి, వేరే యాన్యువల్ రిపోర్ట్ తీసుకోండి, ఆ యాన్యువల్ రిపోర్ట్లో తీసుకోండి, అప్పుడు ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియో ఎంత వచ్చింది. అప్పుడు కూడా ఈ విధంగానే క్యాష్ ఫ్లోస్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియో ఎంత వచ్చిందో చూడండి, దాన్ని బట్టి ఈ కంపెనీని వాల్యుయేషన్స్ కనుక్కోండి. సో లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి చూసినట్లయితే ఈ కంపెనీ ఫెయిర్ వాల్యుయేషన్లో ఉంది, బట్ ఈ ఇయర్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చూసినట్లయితే ఎక్స్పెన్సివ్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఫ్రీ క్యాష్ ఫ్లో బేస్ మీద చూసాం. సో ఇంకొక వాల్యుయేషన్ చూడండి, ప్రైస్ టు బుక్ వాల్యూ. ఓకే, ఇక్కడ మీకు నేను చూపిస్తాను కొన్ని ఇంపార్టెంట్ రేషియోస్. ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి. సో మనకి వాల్యుయేషన్స్ కూడా చెప్పాను కదా మీకు, ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి, దగ్గర దగ్గర 1 ఉంది.
ఓకే. సో ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారంగా చూసినట్లయితే ఈ కంపెనీ మనకి చీప్గానే ఉంది. సో ఈ కంపెనీ ఆటోమొబైల్ కంపెనీ కాబట్టి పీఈ కూడా మనం చూడొచ్చు. సో పీఈ పరంగా చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క పీఈ దగ్గర దగ్గర 10 కన్నా బిలో 10 వస్తే అప్పుడు మనకి ఈ కంపెనీ ఫెయిర్ వాల్యుయేషన్కి వచ్చినట్టు. ఓకే. సో ఇంకా ఇంపార్టెంట్ రేషియోస్, డెట్ టు ఈక్విటీ రేషియో 0 ఉంది. ఓకే. ప్రైస్ టు సేల్స్ రేషియో లెస్ దాన్ 1 ఉండాలి. సో 0.6 ఉంది. అలాగే రిజర్వ్స్ చూడండి, మనం ఇందాక చూసాం 1800 crores. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మనకి 12 దగ్గర దగ్గర 11% ఉంది. ఓకే. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి, సేల్స్ చూడండి, కంపెనీకి మోర్ దాన్ 10% ఉంది. లాస్ట్ 10 ఇయర్స్, 5 ఇయర్స్, 3 ఇయర్స్ మోర్ దాన్ 10% ఉంది. సో ఇది గుడ్. సో అలాగే ప్రాఫిట్ చూడండి, కంపెనీకి దగ్గర దగ్గర మనం 15% ఆ రేంజ్లో ప్రాఫిట్స్ ఉంటే బాగుంటుంది, బట్ నాట్ బ్యాడ్, 13% ప్రాఫిట్స్లో ఉంది. ఓకే. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా లాస్ట్ 3 ఇయర్స్ చూడండి, సో 10% 11% ఉంది. బట్ ఈ ఇయర్ ట్రైలింగ్ ఇప్పటి వరకు సేల్స్ అయితే ఓకే, బట్ ప్రాఫిట్స్ చూడండి 4% ఉన్నాయి. ట్రైలింగ్ లాస్ట్ 12 మంత్స్ 4% ఉంది. అలాగే లాస్ట్ 12 మంత్స్ మనకి దగ్గర దగ్గర రిటర్న్ ఆన్ ఈక్విటీ 9% ఉంది. సో ఈ ప్రాఫిట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కొద్దిగా మనకి ప్రాఫిట్ అయితే ఎక్కువ డివియేషన్లో ఉంది, బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ పర్లేదు, 10% దగ్గర దగ్గర 10%లో ఉంది. ఓకే ఫ్రెండ్స్. సో ఇది నేను మనం వాల్యుయేషన్స్ చూసినట్లయితే, మీరు ఇంకా దీని మీద వాల్యూ క్లియర్గా వాల్యుయేషన్స్ ఐడియా రావాలి అంటే కనుక, సో మనకి సో వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే నేను ఈ కంపెనీ చీప్ అని చెప్పను, అలానే వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పను. సో ఫెయిర్ వాల్యుయేషన్ కన్నా కొద్దిగా ఎక్స్పెన్సివ్ రేంజ్లో ఉంది. సో టెక్నికల్స్ యూజ్ చేసి నేను మీకు చూపిస్తాను, ఏ ప్రైసెస్లో కనుక నేను ఎంటర్ అయ్యే ప్రైసెస్ నేను మీకు చెప్తాను. ఆల్రెడీ ఈ స్టాక్ చాలా బీట్ అండ్ డౌన్ అయింది, 52 వీక్స్ లోలో ఉంది, కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో లాస్ట్ 3 ఇయర్స్ చార్ట్ కూడా మనం చూసినట్లయితే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోనే ఉంది ఈ కంపెనీ. ఓకే అది ఫ్రెండ్స్ వాల్యుయేషన్స్ ప్రకారంగా. సో ప్రైస్ టు బుక్ వాల్యూ తీసుకున్నాము, ఆ తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఈ కంపెనీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ చూసినట్లయితే ఈ కంపెనీ మనం ఇప్పుడు ప్రైస్ టు బుక్ వాల్యూ చూసాము, ఆ తర్వాత డెట్ టు ఈక్విటీ రేషియో 0 ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ మనకి దగ్గర దగ్గర 1 ఆ రేంజ్లో ఉంది, డెట్ టు ఈక్విటీ 0. అలాగే డెట్ బర్డెన్ రేషియో మనకి కనుక్కోవాల్సిన పని లేదు. రిజర్వ్స్ ఉన్నాయి ఈ కంపెనీకి 1800 crores రిజర్వ్స్. అలాగే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియో మనకి లాస్ట్ ఇయర్ బాగా చీప్ అనిపిస్తుంది, బట్ ఈ ఇయర్ క్యాష్ ఫ్లోస్తో కంపేర్ చేసినట్లయితే ఇది ఎక్స్పెన్సివ్గానే ఉంది. ఓకే. సో అలాగే మనం గ్రోత్ రేషియోస్ చూసాము, సేల్స్, ప్రాఫిట్, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఈ రేషియోస్ అన్నీ కూడా చూసాము. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఫ్యూచర్ క్యాష్, ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంటుందో అనేది నేను మీకు ఎస్టిమేట్ చేసి చూపిస్తాను. సో దీనికి నేను ఇక్కడ రీసెర్చ్ రిపోర్ట్ ఒకటి తీసుకున్నాను. సో ఈ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే రిలీగర్ రీసెర్చ్ రిపోర్ట్ ఇది. సో కావాలంటే ఇది కూడా నేను మీకు పంపిస్తాను, ఈ రిపోర్ట్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తాను. సో ఇందులో చూడండి, మనకి ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ 2017లో మనకి ఇందాక చూసాం మనం 136.6, అలాగే 2018 మనకి 114. సో దగ్గర దగ్గర వీళ్ళు ఎస్టిమేట్ చేసింది అనమాట, ఇది 2017 రిపోర్ట్. సో దగ్గర దగ్గర 111 వస్తే వీళ్ళు 114 అని ఎస్టిమేట్ చేశారు. సో నెక్స్ట్ ఇయర్ దగ్గర దగ్గర 141 వస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఆ తర్వాత 2020లో దీన్ని ఈపీఎస్ 182 అని ఎస్టిమేట్ చేయటం జరిగింది. సో నేను కన్జర్వేటివ్ పర్పస్ కోసం 2020 యొక్క ప్రైస్ నేను క్యాలిక్యులేట్ చేయబోతున్నాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ 182 ఉంది కదా, సో ఈ 182ని నేను 175 అనుకుంటాను. సో కన్జర్వేటివ్గా ఉంటాను, ఎస్టిమేషన్స్ కన్నా తక్కువ తీసుకుంటే మనం పెట్టు. 175 ఇంటూ ఇప్పుడున్న పీఈ, ఇప్పుడున్న మనం ఈ టైంలో కొందాం అనుకుంటున్నాం కదా, సో ఇప్పుడున్న పీఈ తీసుకుందాం 13.75. సో 13 అనుకుంటాను నేను పీఈ. ఓకే. సో ఇప్పుడు మనకి ఇంటూ 13 వేస్తాను. సో ప్రైస్ ఇంటూ ఈపీఎస్ ఇంటూ పీఈ వేస్తే మనకు ప్రైస్ వస్తుంది దగ్గర దగ్గర 2275. సో అనలిస్ట్ ప్రకారం కన్జర్వేటివ్గా ఉంటే ఇప్పుడు మనం 1500 లెవెల్స్లో కనుక ఈ స్టాక్ ఉంటే, సో రానున్న 2 ఇయర్స్లో ఈ స్టాక్ మనకి దగ్గర దగ్గర 2275 దగ్గర దగ్గర 2300 లెవెల్స్కి వెళ్తుంది అని ఎస్టిమేషన్ అనమాట. సో దగ్గర దగ్గర 800 రూపీస్, అంటే దగ్గర దగ్గర ఇక్కడ నుంచి 50% గ్రో అవుతుంది 2 ఇయర్స్లో ఈ స్టాక్ ప్రైస్ అని దాని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఎలా చేసానో అర్థమైంది కదా. సో సింపుల్, ఇప్పుడున్న పీఈ తీసుకోండి 13, అలాగే వీళ్ళ ప్రొజెక్షన్ తీసుకున్న ఇది తీసుకోండి, ప్రొజెక్షన్ తీసుకున్న ఈపీఎస్ తీసుకోండి. సో ఈపీఎస్ ఇంటూ పీఈ వేస్తే మనకు ప్రైస్ వస్తుంది. సో రానున్న 2 ఇయర్స్లో, సో ఎఫ్ఐ ఇప్పుడు మనం FY19 మనకు దగ్గరగా వచ్చేస్తున్నాం మనం. సో రానున్న 1 1 1 1 1.5 ఇయర్స్లో మనకి ఈ స్టాక్
50% గ్రోత్ ఇస్తుందని ఎస్టిమేషన్స్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఎస్టిమేషన్స్. సో జనరల్గా ఫ్యూచర్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయటం ఇవన్నీ ఈపీఎస్, ఇవన్నీ ఎస్టిమేట్స్. సో బట్ ఒకవేళ ఈపీఎస్ గ్రో అయ్యి పీ మనకి స్టాక్ మార్కెట్ కరెక్షన్లో ఉందనుకోండి, అప్పుడు పీఈ తక్కువలో ఉంటుంది, బట్ స్టిల్ మనకి ఈపీఎస్ అనేది గ్రో అవుతుంది. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. సో ఇక్కడ నుంచి ఈపీఎస్ 1100 ఒక 111 నుంచి 175 దాకా మనకి ఈపీఎస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఈ స్టాక్ అనేది మనకి మంచి బై అనే నేను చెప్తున్నాను. ఓకే, సో ఏంటంటే ఫ్యూచర్ ప్రైస్ దృష్టిలో పెట్టుకొని మనకి అట్లీస్ట్ ఫ్యూచర్ ప్రైస్ మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 ఇయర్స్ దగ్గర 1.5 ఇయర్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ 50% అప్సైడ్ ఉందో లేదో చూసుకోండి. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం మనకి 50% అప్సైడ్ అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను టెక్నికల్స్లోకి వెళ్తాను. ఓకే, ఈ రిలీగర్ రిపోర్ట్ కూడా మీకు నేను కావాలంటే మన ఇందులో పెడతాను, టెలిగ్రామ్ ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఈ రిలీగర్ రిపోర్ట్ పెడతాను. ఓకే, అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, ఆ తర్వాత మనం ఈ డిస్కస్ చేసాం కదా, ఓ ఇవన్నీ డిస్కస్ చేసాము. సో ఇది క్లోజ్ చేసేస్తాను. అలాగే యాన్యువల్ రిపోర్ట్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో యాన్యువల్ రిపోర్ట్ కూడా క్లోజ్ చేస్తున్నారు. షూర్ అంటూ స్టే. ఓకే, సో ఇప్పుడు మనం టెక్నికల్స్ డిస్కస్ చేద్దాము. సో టెక్నికల్స్ ప్రకారంగా చూసినట్లయితే ఇది అన్ని మనం అన్ని సపోర్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం ఒక సపోర్ట్ లైన్ కనుక డ్రా చేసినట్లయితే ఇక్కడ మనకి బ్రేక్ చేసింది, ఆ తర్వాత అన్ని సపోర్ట్స్ని కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఈ 1600 లెవెల్స్లో ఇక్కడ కొద్దిగా కన్సాలిడేషన్ కనిపిస్తుంది. సో ఈ 1600 లెవెల్స్ని కనుక బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారం మనకి 1400 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్, అలాగే చార్ట్స్ ప్రకారం కూడా 1400 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్. ఇఫ్ నేను ఈ స్టాక్లో కనుక ఎంటర్ అవ్వాలి అనుకుంటే, నా దగ్గర సఫిషియంట్ ఫండ్స్ ఉండి, ఒకవేళ నేను ఇంకా ఈ కంపెనీ యొక్క నెక్స్ట్ రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా చూస్తాను, సారీ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా చూస్తాను, అక్కడ నుంచి కూడా నేను ఒకసారి ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఎప్పుడు ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియోస్ ఎక్కువ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఈపీఎస్ కూడా నేను చూస్తున్నాను. సో అర్నింగ్ పర్ షేర్ కూడా ఈసారి మనకి 1100 ఇక్కడ ఉంది. సో ఇంతకుముందు మనకి లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మనకి 136, అంతకుముందు 135 ఉంది. సో ఇక్కడ కూడా నాకు దగ్గర దగ్గర 100 కన్నా అబోవ్ ఉండుంటే నేను ఈ స్టాక్లో కన్సిడర్ చేసి ఉండేవాడినేమో. బట్ నాకు 2015లో ఇది 75 ఉంది, ఆ తర్వాత అంతకుముందు 58, ఆ తర్వాత 10. సో ఇలా బాగా ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక్కడ చూడండి లాస్ట్ 2 ఇయర్స్ పర్లేదు అర్నింగ్ పర్ షేర్, అంతకుముందు నాకు ఇక్కడ కనుక 100 ఉంటే నేను కన్విన్స్ అయ్యేవాడిని. సో ఈ కంపెనీకి కొంచెం డీప్గా డిగ్ చేస్తాను. సో ప్రాబ్లం ఏంటో, సో ఎందుకు ప్రాఫిట్స్, అలాగే క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియోస్ 2016, ఆ తర్వాత 2015-14 ఈ యొక్క ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు నేను ఒకవేళ కన్విన్స్ అయితే కనుక ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అప్పుడు ఆలోచిస్తాను. బట్ మోర్ ఓవర్ సఫిషియంట్ ఫండ్స్ ఉండాలి. సో వీటన్నిటి బట్టి అప్పుడు ఆలోచిస్తాను. బట్ నేను కంఫర్టబుల్ లెవెల్స్ ఎక్కడంటే దగ్గర దగ్గర నాకు 1400 లెవెల్స్లో వన్ టైం నేను ఎంటర్ అవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టాక్స్ కొనాలనుకుంటే 1400లో నేను 25% కొంటాను. అదే మళ్ళీ మనకి దగ్గర దగ్గర 1000 లెవెల్స్ కనుక వస్తే కనుక 3/4 మిగతా 50% అక్కడ కొంటాను. ఆ తర్వాత ఎంతైతే 10% తగ్గితే కనుక అక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తాను. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, 1400 లెవెల్స్లో నేను నా గురించి చెప్తున్నాను ఇది. 25% ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి, 100 షేర్స్ కొనాలనుకుంటే 25% అంటే 25 షేర్స్ 1400 లెవెల్స్లో కొంటాను. ఆ తర్వాత ఆ స్టాక్ ఇంకా కిందకి వెళ్తే కనుక 1000 లెవెల్స్ వస్తే అక్కడ దగ్గర దగ్గర మిగతా 50% అంటే 75 స్టాక్స్ దగ్గర దగ్గర అక్కడ కొంటాను. సో అక్కడ నుంచి కరెక్ట్ అయిన దాన్ని బట్టి మిగతావి ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, బట్ ఈ స్టాక్ 400 లెవెల్స్ రాకుండా 1600 లెవెల్స్లోనే ఉండి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు 1600 లెవెల్స్లో అయితే నేను దూరంగా ఉంటాను. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉండి అన్నిటికీ మీరు కన్విన్స్ అయితే కనుక 1600 లెవెల్స్ కూడా దీనికి స్ట్రాంగ్ సపోర్ట్, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మార్కెట్ ఏంటంటే మనకి మార్కెట్లో చాలా అన్సర్టినిటీస్ ఉన్నాయి. సో మార్కెట్ కరెక్షన్ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి మేబీ మనకి ఆల్రెడీ మార్కెట్ దగ్గర దగ్గర 1100 లెవెల్స్లో 11000 లెవెల్స్లో ఉంది. సో మేబీ ఇప్పుడు మనకి ఇక మార్కెట్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ కరెక్ట్ అయ్యి స్టాక్ కనుక 1400 లెవెల్స్కి వస్తే కనుక అది ఒక మంచి ఎంట్రీ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ 1600 లెవెల్స్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకి టెక్నికల్ అనాలిసిస్. సో అలాగే ఈ ఫోర్స్ మోటార్స్ గురించి నేను కంప్లీట్గా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఒకసారి బ్యాలెన్స్ షీట్ మీరు యాన్యువల్ రిపోర్ట్స్ కూడా ప్రీవియస్ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా చూడండి ఫ్రీ క్యాష్ ఫ్లోస్కి వాటికి. ఓకే, సో నేను ఈ కంపెనీ గురించి
గురించి కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ అనాలిసిస్ కనుక, ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీ వ్యూస్ చెప్పండి. అలాగే మీకు వెబ్సైట్ కనుక కావాలి అంటే కనుక దాని గురించి కూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా రిజిస్టర్ అవ్వండి, అందులో నేను ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ పోల్ కూడా మీరు అందులో పార్టిసిపేట్ చేయండి. మీకు టెక్నికల్ అనాలిసిసా లేకపోతే ఫండమెంటల్సా లేకపోతే రెండు కావాలా అనే విషయాన్ని అక్కడ నాకు పోల్లో చెప్పండి. ఓకే, సో వీటన్నిటి గురించి మనం ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనకి ఉన్నది ఓన్లీ వన్ వే, కామెంట్స్. సో ఆ కామెంట్స్ మీరు తప్పకుండా చేయండి. మిమ్మల్ని ఎప్పుడూ నేను రిక్వెస్ట్ చేసేది కామెంట్స్ చేస్తే మీ యొక్క వ్యూస్ నాకు అర్థం అవుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ గురించి మరిన్ని మందికి చెప్పండి. సో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను ఒక సర్ప్రైజ్ మీకు ఇస్తాను. సో ఆ సర్ప్రైజ్ కోసమైనా మీరు, మనం త్వరగా 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుదాము. ఓకే, సో మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే, ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే, ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. తప్పకుండా మీ వ్యూస్, మన ఛానల్ పైన మీ వ్యూస్, అలాగే ఈ వీడియో పైన మీ వ్యూస్, ఈ అనాలిసిస్ పైన మీ వ్యూస్ నాకు చెప్పండి కామెంట్స్లో. అలాగే మీకు వెబ్సైట్ కావాలనే విషయం వద్దా అనే విషయం కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.